హే ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సేమియా మురుకులు. కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపించే కమ్మనైన గుల్లగా వచ్చేటువంటి సేమియా మురుకులు మీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. భలే వస్తాయి గుల్లగుల్లగా ఈ సేమియా మురుకులు. ఈ రెసిపీలో ఎక్స్పర్ట్ అయినటువంటి విస్మై ఫుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్వేత చూపిస్తారు. లెట్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో ఓ కప్ సేమియా వేసి సేమియా మునిగేంత వరకు నీళ్లు పోసి 2 గంటల పైన నానబెట్టుకోండి. పట్టుకుంటే మెత్తగా పిండిలా అయిపోవాలి, అంతవరకు నానబెట్టుకోండి సేమియా. ఆ తర్వాత నీళ్లన్నీ వడకట్టేసి ఓ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 2 కప్పులు మామూలు బియ్య పిండి వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక వేడివేడి నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి సేమియాని బాగా మెదుపుతూ కలుపుకోండి. కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ఒత్తుకోండి. యాక్చువల్గా నానబెట్టినటువంటి సేమియా ఉండడం వల్ల నీళ్లు ఎక్కువగా పడవు, చూసి వాడుకోండి. కనీసం 3-4 నిమిషాల పైన ఒత్తుకోండి. ఇప్పుడు మురుకుల బౌల్లో ఈ స్టార్ షేప్డ్ ప్లేట్ పెట్టి లోపల ఆయిల్తో గ్రీస్ చేసి పిండి ముద్దను పెట్టి చిల్లుల గరిటెని బోర్లించి ఇలా చక్రాల మాదిరిగా వేసుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక మంటని కేవలం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇవి ఒకరు గరిటె పైన ఒత్తుతుంటే మరొకరు వేపుకోవడం చేస్తే త్వరగా అవుతుంది. ఒకరే కానీ చేసేట్లయితే 2-3 ఓ వాయికి వేసుకొని వేపుకోండి. హై ఫ్లేమ్ మీద వేపినా, నూనె వేడెక్కకుండా వేపినా మీకు మురుకులు రంగు వస్తాయి, కానీ మెత్తగా వస్తాయన్న విషయం గుర్తుంచుకోండి. నూనె వేడెక్కాక కేవలం మీడియం ఫ్లేమ్ మీద వేపితేనే మీకు చక్కటి క్రంచీ మురుకులు వస్తాయి. ఈ మురుకులు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అబ్బా ఎంత బాగున్నాయి అని అనక మానరు, అంత బాగుంటాయి ఈ కమ్మనైన సేమియా మురుకులు. ఈ సంక్రాంతికి ఈ మురుకులు ట్రై చేసి మీకెలా కుదిరిందో, మీకెలా నచ్చిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. బై ది వే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.